अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। सद्गुरु कटाक्षंतो प्रारंभించుకున్న సంపూర్ణ హనుమద్ వైభవం లో రెండవ రోజు కార్యక్రమంలో అడుగు పెట్టాం. రోజు ప్రారంభ సమయంలో ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి భుజంగ ప్రయాత స్తోత్రం మీరు కూడా నాతో కలిసి ఒకసారి అనండి. అన్న తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం. సదా రామ రామేతి రామామృతం తే, సదా రామమానంద నిష్యందకందం పిబంతం సమంతం హసంతం సుదంతం హనుమంతం అంతర్భజే తం నితాంతం. ఇది చాలా అపూర్వమైన శ్లోకం కనుక ఆది శంకరాచార్యులు వారు హనుమంతుణ్ణి ఈ శ్లోకంతో రోజు స్తుతించి ఏ కార్యక్రమైనా ప్రారంభించండి అన్నారు. అందువల్ల మనందరం సద్గురు పరంపరలో వాళ్ళం కనుక శంకరాచార్యుల వారి ఆశయాన్ని నెరవేరుస్తూ ఈ శ్లోకాన్ని తప్పక పఠించాలి. రుద్రావతారాలలో ప్రశస్తికెక్కిన హనుమదవతారానికి సంబంధించిన కథాక్రమాన్ని మనం నిన్న ప్రారంభించుకున్నాం. హనుమంతుడు రుద్రవీర్య సముద్భవుడని, రుద్రుడికి మారురూపమని చెప్పుకున్నాం కదా. అనుమానం వచ్చింది మైత్రేయ మహర్షికి. శివుడు సర్వవ్యాపక అనంతస్వరూపుడు, ఆయనకి ఈశ్వరుడు అని ఒక శబ్దం ఉంది. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు, లోకాలన్నిటినీ పరిపాలిస్తాడు గనక లోకేశ్వరుడు అన్నారు ఆయన్ని. ఇక అది ఇది అనే తేడా లేకుండా అడిగితే చాలు, భక్తులకి ఏ కోరికైనా వెనుక ముందు కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. అంత భక్త సులభుడు. అందుకని భక్త సులభేశ్వరుడు అని కూడా ఆది శంకరాచార్యులు వారు ఆయన అన్నారు.
అటువంటి స్వామి చాలా అవతారాలు ఎత్తాడన్నావు, అందులో హనుమంతుని అవతారం ఎత్తడానికి గల కారణం ఏమిటి? ఈ హనుమద్ అవతారానికి ముందు వెనక ఏమైనా కథలు ఉన్నాయా? కారణం లేకుండా ఈ సృష్టిలో ఏ పని జరగదు కదా. ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అని శాస్త్రం. అనగా ఏదో ఒక ప్రయోజనమును కోరకుండా, లాభం లేకుండా ఎవడూ ఏ పని చేయడు. దాని అంతరార్థం అది. ప్రయోజనమనుద్దిశ్య అంటే ఏదో ఒక లాభం లేకుండా, లాభాపేక్ష లేకుండా ఈ సృష్టిలో ఎవడైనా ఏదైనా పని చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. మనం ఎవరైనా ఈ లాభం లేదనుకుంటే ఏ పనైనా చేస్తామా? వింటున్నాం కదండి పురాణం అని అడగచ్చు కొంతమంది. పురాణం వినడం వెనకాతలు కూడా ఒక అంతరార్థం ఉంది. ఆనందమో పుణ్యమో హనుమచరిత్రల వంటి వింటే సంపదలు బాగా వస్తాయని పదే పదే పెద్దలు చెప్పారు కనుక సంపదల మీద అపేక్ష, ఏదో ఒక అపేక్ష ఉంటుంది. అది ఇది అనే తేడా లేకుండా, మొత్తం మీద కోరిక లేకుండా ఎవరూ ఏ పని చేయరు. నా మటుకు నేను కూడా భగవంతుడి రోజు ఆ కథలు చెప్పి చదివి ఇతరులను ఆనందింపజేయడానికి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భగవత్ సేవతో పునర్జన్మ లేకుండా చేసుకుందామని. కనీసం అది కూడా ఒక కోరికేగా, కాకపోతే మంచి కోరిక. కాబట్టి ప్రయోజనం అనేది ఏదో ఒకటి లేకుండా ఈ చరాచర జగత్తులో ఎవడు ఏ పని చేయడు. ఎవరైనా శిష్యులు అప్పుడప్పుడు గురువుగారు ఏమీ కోరిక లేకుండానే మీ మీద భక్తితో చేరానండి అంటే వాడు మోసగిస్తున్నాడని అర్థమట. ఎందుకంటే ప్రయోజనం లేకపోతే నా దగ్గర ఎందుకు చేరతాడు? ఏదో ఒక ప్రయోజనం ఉన్నది. కాకపోతే అది కొన్ని లౌకిక ప్రయోజనాలు అవ్వచ్చు, కొన్ని పారమార్థిక ప్రయోజనాలు అవ్వచ్చు. కాబట్టి మొత్తం మీద ఈ జగత్తంతా ప్రయోజనమును ఆశించే ఒక పని చేస్తున్నది. ఏ ప్రయోజనం లేకుండా భగవంతుడు సరదా కోసం అవతారములు ఎత్తాడు కదా. లోకశ్రేయస్సు కోసమే ఎప్పుడూ భగవంతుడు ఏదో ఒక రూపాన్ని ధరించి ప్రజల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఏ లోక ప్రయోజనమును ఆశించి ఈశ్వరుడు హనుమంతుడై పుట్టాడు? హనుమంతుడి రూపంలో ఉన్న ఆయనని ఎవరెవరు ఆరాధించారు? ఇవన్నీ చెప్పమని ఒకప్పుడు మైత్రేయ మహర్షి పరాశరుణ్ణి నైమిషారణ్యంలో అడిగాడు. మైత్రేయుడంటే ఎంతో గొప్ప వ్యక్తి అని నిన్న కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. 9,000 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన ఘనత ఆయనదట. వేసవి కాలంలో చుట్టూత పంచాగ్నిహోత్రాలు పెట్టుకుని ఆయన ఒకప్పుడు బదరికావనానికి దగ్గరలో తపస్సు చేశాడు. అసలే వేసవి కాలం. ఆ వేసవి కాలంలో చుట్టూ 5 అగ్నిగుండాలు పెట్టుకున్నట్ట. వేసవి కాలంలో ఉపన్యాసం వినేటప్పుడు పైన ఫ్యాన్లు ఏసీలు పెట్టుకుంటే కూడా బాబో ఇంకా వేడిగా ఉంది, చెమట కారిపోతుంది గురువుగారు అని అంటున్న వాళ్ళని చూస్తున్నాం కదా, ఎంత కష్టం ఇది. అటువంటిది అసలే వేసవి కాలం అంటే 5 అగ్నికుండములు చుట్టూ పెట్టుకుని ఆ మధ్యలో కూర్చుని కఠోర దీక్షతో శివుడి కోసం తపస్సు చేసిన పరమ భక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, సాధకుడు మైత్రేయుడు. అసలు ఆయనకి మైత్రేయుడు అనే పేరు అలాగే వచ్చింది తెలుసిన. మిత్ర శబ్దానికి సూర్యుడు అని అర్థం. సూర్యభగవానుడి అపూర్వమైన వేడి నెత్తిమీద ఉండగా, ఆ సూర్యుడు అగ్ని రూపంలో చుట్టూ ఉండగా, ఈ ఇన్ని రకాల వేడిని, తాపాన్ని, ఉష్ణాన్ని సహిస్తూ తపస్సు చేశాడు గనక సూర్యుడు ఆశ్చర్యపోయి, నువ్వు నా స్వరూపుడివిరా, నా స్వరూపుడివి కాకపోతే నాలో ఉన్న సూర్యతత్వాన్ని భరించలేవు, సూర్యుడికి మారు రూపం నువ్వు, ఈరోజు నుంచి నిన్ను మైత్రేయుడు అని పిలుస్తానన్నట్ట. అంటే మిత్ర సంబంధమైన వాడు. మిత్ర అంటే సూర్యుడు అన్నాను కదా. ఆయన అపత్యం గనక మిత్రస్య అపత్యం పుమాన్ మైత్రేయ, సూర్యభగవానుడి కొడుకుని మైత్రేయుడు అంటారు. నువ్వు నా తాపాన్ని భరించి నన్నే తండ్రిగా భావించి పూజించి తపస్సు చేసావు గనక నీకు మైత్రేయుడని బిరుదిస్తున్నాను. నీకు ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా జ్ఞానాన్ని బోధించే గురువులు దొరుకుతారు. ఆ గురువుల్ని వంచన లేకుండా భక్తితో సేవించు, తద్వారా ఈ జన్మలోనే తరిస్తావు అన్నాడు సూర్యుడు. అప్పటి నుంచి మైత్రేయుడు ప్రపంచమంతా తిరుగుతూ సద్గురువు ఎక్కడ దొరుకుతాడా? మనం తప్పులు చేసినప్పుడు తప్పు ఒప్పుకోగానే క్షమించే గురువు ఎక్కడ దొరుకుతాడా? డబ్బు ఆశించకుండా ఇస్తే పుచ్చుకుని లేకపోయినా మంత్రోపదేశం చేసే గురువు ఎక్కడ దొరుకుతాడా అనుకుంటూ తిరిగి 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 చివరికి పరాశరుడే అటువంటి గురువు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పరాశరుడికి లౌకిక అపేక్ష లేదు. పరమ పుణ్యాత్ముడు ఆయన. ఇతరులకు ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం అనేది ఎరగనివాడు, ఆశించనివాడు. పైగా హనుమంతుడి చరిత్ర మొత్తం రాసినవాడు ఆయన ఒక్కడే.
వేదవ్యాసుని తండ్రి వశిష్ఠ పరంపరవాడు అని గ్రహించి ఆయనకి నమస్కరించి ఒకప్పుడు నైమిషారణ్యంలో ఈ ప్రశ్న వేశాడనమాట. హనుమంతుడు ఎందుకు అవతరించాడు? ఆ హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపుడన్నావు, శివుడు ఎందుకు అవతరించాడు? పైగా నేనెంతో పూర్వం ఉమాదేవి ఈశ్వరుణ్ణి స్వయంగా భక్తితో పూజిస్తూ హనుమంతుడి అవతారం మామూలు అవతారం కాదని, అది నవావతారమని, నవ్యావతారమని, లోకశ్రేయస్సు కోసం ఆవిర్భవించిన అవతారమని శివుడి ద్వారా తెలుసుకున్నది. ఆ విషయాలన్నీ విన్నప్పుడల్లా శరీరం గగుర్పాటుకు గురవుతుంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా హనుమన్ మహిమాశక్యో బ్రహ్మణాపితు వర్ణితుం. పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించగా శివుడు అన్నట్ట ఆవిడతో అన్నాడుట కాదు అన్నాడు. ఒక్కొక్కప్పుడు తెలియక మనం వ్యవహారంలో అన్నట్ట అంటామే, అది చాలా భ్రమ. టా అంటే అనుమానం, మళ్ళీ అలా జరిగిందిట ఇలా జరిగిందిట అంటే మనం చూడలేదని అర్థం. కానీ పురాణములు అలా కాదు, జరిగి తీరేయి కాబట్టి ఇంకా టా అనే ప్రసక్తి లేదు. స్వయంగా పార్వతీదేవి శివుణ్ణి అడగ్గా శివుడు ఏమన్నాడు, అన్నిటిలోకి గొప్పది ఆంజనేయుడి యొక్క మహిమ, హనుమన్ మహిమ అశక్య బ్రహ్మణాపితు వర్ణితుం. బ్రహ్మదేవుడి కంటే పండితుడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే లేడు. ఎందుకంటే సరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉన్నది, సరస్వతి వల్ల ఇప్పుడు త్రిమూర్తులలో ఒకడు, వేదాలు చేతిలో పట్టుకున్నవాడు, అందరికీ మూలకారకుడు ఆయనే. అందుకే ఎవరైనా ఒక్కొక్క వ్యక్తి గొప్ప పండితుడు అవ్వాలంటే, పండితుడు అయ్యాడంటే అతనిని బ్రహ్మశ్రీ అనే బిరుదుతో గౌరవించేవారు పూర్వం. కారణం అది, బ్రహ్మ కంటే పండితుడు లేడు గనక అందువల్లే బ్రహ్మశ్రీ బిరుదు ఇచ్చేవారు. అంతటి పండితుడైన బ్రహ్మదేవుడు కూడా వర్ణించడానికి వీలు కానంత మహిమ హనుమంతుడిది. అందుకని హనుమన్ మహిమ అశక్య అశక్య అశక్యము కాదు దేనికి, వర్ణితుం వర్ణించడానికి. హనుమంతుని యొక్క మహిమని వర్ణించడం బ్రహ్మ వల్ల కూడా కాదు, అంత గొప్ప మహిమ హనుమంతునిది. అందుకే ఒక్క ఆంజనేయుడు పూజింపబడితే పూజితాహ సర్వదేవతాహ, దేవతలందరూ పూజింపబడినట్టే. ఏకకాలంలో సకల దేవతల్ని తనలో పెట్టుకున్నాడు. గోవు తర్వాత ఆంజనేయుడు, ఈ ఇద్దరిలో అన్ని దేవతల రూపాలు ఉంటాయి. గోవు ప్రత్యక్షంగా కనపడుతుంది, హనుమంతుడు పరోక్షంగా సాధకుల రూపంలో ఉంటాడు. హనుమంతుడి తోకలోని ప్రతి వెండ్రుకలో ఒక్కొక్క దేవత ఉన్నాడు. హనుమంతుడి శిరస్సు మొదలుకొని పాదం వరకు సకల దేవతా స్వరూపం. శిరస్సు మీద విష్ణువు, వక్షస్థలం మీద ఈశ్వరుడు, పాద ప్రాంతంలో బ్రహ్మ, ఈ ముగ్గురు ఉన్నారు గనకే ఆంజనేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని రోజు మనం జపం చేస్తున్నాం కదా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివ ఆత్మకం అంటున్నావా లేదా? బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటే శిరస్ప్రాంతం అంతా విష్ణుస్వరూపం, విష్ణువు బుద్ధి, ఆలోచనాపురుడు విష్ణువు. మీరు ఏ అవతారంలో అయినా చూడండి, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప సలహా ఇంకెవరు ఇవ్వలేరు. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనైనా చేస్తాడు ఆయన. కాబట్టి శిరస్నానం, ఈ శిరస్థానం అంతా కూడా విష్ణుస్వరూపం. ఇంకా వక్షస్థలం అంతా రుద్రస్వరూపం, పాదం బ్రహ్మస్వరూపం. ఈ మూడింటిని కలగాపులగం చేసుకుని అవతరించిన మిశ్రితమైన అవతారం హనుమద్ అవతారం. అందుకే హనుమంతుడిని పూజిస్తే త్రిమూర్తుల్ని, సకల దేవతల్ని నిత్యం ఆరాధించినట్టే. అటువంటి హనుమంతుడి గురించి చెప్పమని పార్వతీదేవి అడిగితే శివుడు చెప్పేట, అది నేను వినలేదు, పురాణాలలో ఊరికే చూచాయిగా తెలుసుకున్నాను, కానీ నీవన్నీ ఎరిగిన వాడివి గనక శివుడు పార్వతికి చెప్పిన హనుమన్ మహిమకి సంబంధించిన విశేషాలు నాకు చెప్పమని ఈ మైత్రేయుడు నైమిషారణ్యంలో ఒకప్పుడు పరాశరుణ్ణి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి ప్రశ్న వేసావయ్యా, హనుమంతుడంటేనే శరీరం నాకు గగుర్పాటుకు గురవుతూ ఉంటుంది. ఆలోక్య సర్వశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః యదమేకం సునిర్ణీతం న దైవం హనుమత్పరం. సకల వేదాలు శాస్త్రాలు బాగా పరిశోధించి 88,000 మంది మహర్షులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? న దైవం హనుమత్పరం. హనుమంతుని కంటే గొప్ప దేవుడు లేడు. ఎందుకంటే హనుమంతుడు దేవుడి ప్రవర్తనతో పాటు జీవుడి ప్రవర్తన కూడా తనలో పెట్టుకున్నాడు గనక. హనుమంతుడు గొప్ప దాసుడు, హనుమంతుడు గొప్ప భక్తుడు, హనుమంతుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, హనుమంతుడు
బాగా చదువుకున్న, వ్యాకరణాలు కూడా చదువుకున్న, ఛందస్సు చదువుకున్న, షడంగాలు ఎరిగిన పండితుడు హనుమంతుడు. గొప్ప దైవం హనుమంతుడు, సకల గురుస్వరూపుడు, ఆచార్యుడంటే ఆయనే హనుమంతుడు. ఒక్కొక్కప్పుడు జీవుల్లాగే తొందరపాటు కలిగిన వాడు, అంతలోనే మంచి ఉద్రేకంతో శత్రువులను నలిపేస్తాడు. ఇలా అనేక గుణములను తనలో ఇముడ్చుకున్నాడు. ఇటు జీవలక్షణం, అటు దేవలక్షణం, ఇటు దాసలక్షణం, అటు నిర్దాస లక్షణం, ఇన్ని లక్షణములు ఉన్నాయి గనుక హనుమంతుడు మహాదైవం అయ్యాడు. అటువంటి హనుమంతుడి గురించి చెబుతున్నాను, విను. ఒకప్పటి మాట, నారద మహర్షి 10,000 సంవత్సరాలు మాయని జయించడం కోసం హిమవత్ పర్వత ప్రాంగణాలలో ఉన్న కైలాస గుహలో తపస్సు చేశాడు. కైలాస గుహలో 10,000 సంవత్సరాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా అదే ఆహారంగా జపం చేశాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, పూర్ణం వర్ష దశ సహస్రాణి, పూర్తిగా 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, ఈరోజు నుంచి నీకు మాయని జయించే అధికారం ఇస్తున్నాను అన్నాడు. విష్ణువు మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. నువ్వు మాయని జయించావు అనలేదు, మాయని జయించే అవకాశం నీకు ఇస్తున్నాను అంటే సద్వినియోగం చేసుకుంటే మాయని జయిస్తావు, జాగ్రత్తగా ఉంటే మాయని జయిస్తావు. జయించేవనలేదు, జయించే అవకాశం ఇస్తున్నానన్నాడు తప్ప. ఈయన వెంటనే దాన్ని దృష్టిలో పెట్టుకుని సరిగ్గా విని వినక ఎగిరి గంతులు వేశాడు నారదుడు. నిజానికి నారదుడి వంటి గొప్ప జ్ఞాని లేడు, నారదుని కంటే తపస్యాలు ఉండడు, నారదుడే లేకపోతే వాళ్ళ రామాయణం ఉందా, నారదుడు లేకపోతే భాగవతం ఉందా, అసలు నారదుడు లేకపోతే అనేకమైన కథలున్నాయా. ఇవాళ రామాయణాన్ని వాల్మీకి మహర్షికి ప్రారంభంలో బోధించిన వాడే నారదుడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపొంగవం అని మొదటి శ్లోకంలోనే వాల్మీకి మహర్షి గురువుగారి గురించి అంత బాగా రాసుకున్నాడు. నారదుడు ఎటువంటి వాడు? స్వాధ్యాయ నిరతుడు, తపస్వాధ్యాయ నిరతుడు, తపస్సు చేసినవాడు, వేద పండితుడు. స్వాధ్యాయ నిరతుడు అంటే రోజు వేదములను తాను చదువుతూ ఇతరులకు బోధించేవాడిని మాత్రమే స్వాధ్యాయ నిరతుడు అన్నారు, గుర్తుపెట్టుకోండి. స్వాధ్యాయము అనగా వేదము. ఈ వేదము వల్లె వెయ్యాలి, రోజు వల్లె వెయ్యకపోతే కొంతకాలానికి మర్చిపోతాం. అనభ్యాసే విషం శాస్త్రం, రోజు చదవకపోతే ఎంత గొప్ప శాస్త్రం అయినా మర్చిపోతాం. నిజంగా దానికి ఉదాహరణ నేనే ఒక విధంగా చెప్పాలంటే, ఒకప్పుడు ఇంటర్మీడియట్ వరకు లెక్కలు ట్యూషన్స్ చెప్పేవాడిని. ఈ పురాణాల్లో పడ్డాక ట్యూషన్స్ మానేసాక ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు నాకు లెక్కలు వచ్చా అనిపిస్తుంది ఈ మధ్యన. అంటే నేను బీఎస్సీ చదివాననే విషయం మర్చిపోయాను. అయ్య బాబు, ఇంటర్మీడియట్ వరకు ఎంతోమందికి కోచింగ్ ఇచ్చి అంతమందిని తయారు చేస్తే వాళ్ళందరూ, గురుగారు మీరు మ్యాథ్స్ టీచర్ కదండి, సంస్కృతంలోకి ఎప్పుడు వెళ్ళారండి అని అడుగుతుంటే, ఓ రోజున సిగ్గొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి 10th క్లాస్ పాఠం చదువుదామని మ్యాథమెటిక్స్ తీస్తే అయోమయంగా ఉండి బుర్రగొక్కుని నానా యాత్ర పడి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్యూషన్ చెప్పించుకోవాల్సి వచ్చింది. ఒక 20 ఏళ్ళు ముట్టుకోకపోతే లెక్కలు మర్చిపోయాను. మీరంతా లెక్కల్లో మనిషి అనొచ్చుగాని అసలు లెక్కలు మర్చిపోతున్నాం. అంటే ఒక శాస్త్రం కొంతకాలం పట్టించుకోకపోతే దాన్ని మర్చిపోతాం. అందుకని రోజు వేదమును పదే పదే వల్లి వెయ్యాలి. ఎవరు విన్నా వినకపోయినా, శిష్యులు ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట కూర్చుని ఎంతో కొంత ఒక సంత చెప్పుకోవాలి. తాను చదువుకోవడమే కాకుండా శిష్యులకు కూడా బోధిస్తే వాణ్ణి స్వాధ్యాయ నిరతుడు అంటారు. మీకు చూడండి, బ్రహ్మపురాణంలో 40వ అధ్యాయంలో ఇదే మాట చెప్పారు వేద వాల్మీకి మహర్షి నారదుడి గురించి. తపస్వాధ్యాయ నిరతుడు అనగా తపస్సు నిత్యం చేస్తాడని, వేదములను రోజు కంఠస్థం చేసి దాన్ని వల్లి వేసి శిష్యులకి బోధిస్తాడని చెప్పారు. పరమ వేద పండితుడు, అర్థము తెలిసిన పండితుడు. చాలామంది వేద పండితులు చదువుకుంటారు కానీ దానికి అర్థం తెలియడం చాలా కష్టం. వేద సంస్కృతానికి లౌకిక సంస్కృతానికి చాలా తేడా ఉంది. లౌకిక సంస్కృతానికి వేద సంస్కృతం లొంగదు. ఉదాహరణకి భద్రం కర్ణేభిశ్రుణుయామ దేవాహ అని ఉంటుంది. కర్ణశబ్దం పుల్లింగం కాబట్టి కర్ణైహి అని ఉండాలి తృతీయ విభక్తి. కానీ అదే మనకి వేదానికి ఉపనిషత్తుల్లో కర్ణేభిహి అని ఉంటుంది. దీనికి దానికి అందుకని ముడియ్యకూడదు. అందుకే వేదమును ప్రశ్నించే అధికారం సామాన్యులకి లేదు. ఆ సంస్కృతం, ఆ వ్యాకరణం వేరు, దానికి అర్థం కూడా చాలా చమత్కారంగా ఉంటుందన్నమాట. క్షణాల్లో మారిపోతాయి.
అందుకే నిశితంగా చదివితే తప్ప వేద సంస్కృతం అర్థం కాదు. శ్రీ సూక్తం పురుష సూక్తాలకు అర్థం చెప్పడం, రామాయణ భారత శ్లోకాలకు అర్థం చెప్పినంత సులభం మాత్రం కాదు. ఇవన్నీ నిత్యం వాటితో అభ్యాసంలో ఉన్న విషయం కాబట్టి చెబుతున్నాం. కానీ నారదుడు అలా కాదట, ఒక్క వేదశాస్త్రం మీద పట్టుకుంటే అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెబుతాడు. రెండో మాట ఏం చెప్పారు, వాగ్విదాంబరం అంటే ఉపన్యాసం చెప్పడంలో దిట్ట, చదువుకోవడం ఒక ఎత్తు, కొందరు బాగా చదువుతారు కానీ వాడికి ఉపన్యాసం చెప్పమని వేదికిస్తే వాడేం చెబుతున్నాడో ఎవరికి అర్థం కాదు. నిజానికి శాస్త్ర పండితులు ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ సృష్టిలో? వాళ్లతో పోలిస్తే చాలామంది ఉపన్యాసకులకి అక్షరం రాదు, కానీ ఈ ఉపన్యాసకుడు చెప్పేది అందరికీ క్లిక్ అయ్యి జనం వచ్చి పడతారు. అసలు శాస్త్ర పండితుడికి నోరిప్పితే ఎవరు రారు. ఎందుకనంటే చదువుకోవడం వేరు, ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం వేరు. కాబట్టి క్రేజ్కి దీనికి సంబంధం లేదు పాండిత్యానికి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బాగా మాబోటి వాళ్ళ ఉపన్యాసానికి జనం వచ్చినంత పడినంత మాత్రం చేత మేమే మహాపండితులం కాదు. బయటికి రాకుండా ఉన్న పండితులు ఎందరో ఉన్నారు. అందుకే అటువంటి మహాత్ములకి తేభ్యో నిత్యం నమో నమః అని వేదంలో ఒక నమస్కార బాణం వేయమని చెప్పారు. నారదుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎంత బాగా చదివాడో అంత బాగా అర్థమయ్యేలా చెబుతాడు. అటువంటి వాళ్ళనే వాగ్విదాంబరం అంటారు. అంటే ఉపన్యాసము చెప్పడములో దిట్టలు, ఆరితేరిన వాళ్ళు, వాక్ చమత్కారం కలిగిన వాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువుకోవడం ఒక ఎత్తు, చదివినది ఇతరులకు అర్థమయ్యేలాగా తేలికగా చెప్పడం ఒక ఎత్తు. ఈ రెండు గుణములు కలిగిన వాడు ఆయన. అటువంటి నారదం, నారదమునిని తపస్వి, తాను కూడా తపస్వి అయిన వాల్మీకి, వాల్మీకి మహర్షి పరిపప్రచ్ఛ అడిగను. పప్రచ్ఛ అంటే అడిగను, పరి అంటే శ్రద్ధతో అడిగాడనమాట తెలుసుకోవాలని. అలా వాల్మీకి మహర్షి ఎన్నో విశేషణములు రెండు పాదాలలో ఇమిడ్చి మరీ వేశాడు నారదునికి. అంత నారద మహర్షి వాల్మీకి ఆనాడు చెప్పకపోతే ఇవాళ రామాయణం లేదు. అసలు సంపూర్ణ రామాయణం ఇక్కడ చెప్పించడమూ లేదు, హనుమద్వైభవం చెప్పించడం ఉండదు. అంటే మనందరం చెబుతున్నామంటే కృతజ్ఞత ఎవరికి మొట్టమొదట మనం ప్రదర్శించవలసిందంటే మనందరికీ గురువైన నారద మహర్షికి. అటువంటి నారద మహర్షి, ఆయనే భాగవతాన్ని వేదవ్యాసునికి ఇచ్చినవాడు, ఆయన కూడా బుట్టలో పడ్డాడు. దానికి గల కారణం ఏమిటో ఇటు పరాశర సంహిత, ఇటు వరాహ పురాణము, దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది. ఏమన్నారో తెలుసా, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మాట వాడారు. మైత్రేయుడైతే హరిమాయ విమోహిత అన్నాడు. అదే దేవీ భాగవతంలో మహామాయ విమోహిత అన్నారు. ఇదే వరాహ పురాణంలో విష్ణుమాయ విమోహిత అన్నారు. కొంచెం పదాలు మార్పే తప్ప అన్నీ ఒకటే. చివరికి ప్రతి జీవిని పట్టి పీడించే ఒక శక్తి ఉన్నది, అదే మాయ. ఈ మాయని ఆశ్రయించుకునే భగవంతుడు ఎప్పుడు సృష్టి చేస్తాడు, పోషిస్తాడు, లయం చేసుకుంటాడు. అవతారం ఎప్పుడు ఎత్తినా అవతారంలో ఆయన వెంట ఈ మాయ ఉండి తీరుతుంది. మాయ లేకుండా అవతరించడు. ఆ మాయ ఆయన్ని పట్టుకుంటే మనల్ని పట్టుకోదు. కానీ మనం ఏం చేస్తున్నాం, లౌకికమైన వాంఛల్లో పడడం వల్ల మాయతో కూడిన స్వామిని పట్టుకోకుండా మాయకి గురి అయిపోతున్నాం. ఆ మహామాయకి ఎంత గొప్ప పండితుడైనా జ్ఞాని అయినా బలాత్కారంగా సంసారంలో పడిపోవలసింది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. దుర్గా సప్తశతిలో ఎంత గొప్పగా చెప్పారో తెలుసా, జ్ఞానినామపి చేతాంసి, గొప్ప జ్ఞానులనుకున్న వారి హృదయములను కూడా, మనస్సులను కూడా ఎంతో బలంగా పట్టుకుని ఆకర్షించి ఆ మహామాయ సంసారంలో పారవేస్తుంది. జ్ఞానులు కూడా ఈ మాయ బుట్టలో పడి భ్రష్టులైపోతున్నారు. ఇంకా సామాన్యులను గురించి ఏమీ చెప్పలేము అన్నారు. నారదుణ్ణి విష్ణువు మాయని జయించే అవకాశం ఇచ్చాను అంటే ఈయన ఎగిరి గంతేసి నేను మహామాయని జయించేశాను అనుకున్నాడు. అలా అనుకోవడంతో విష్ణు అదృశ్యమైపోయాట. వెంటనే ఈయన బయలుదేరాడు.
ఇంద్రసభకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు శచీదేవితో పాటు సభలో కొలువయ్యుండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే కొంతమంది రాక్షసులు భూలోకంలో పుట్టారులండి. వాళ్ళ బాధపడలేక ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి, వారి పిచ్చివాళ్ళలారా, మీరు ఇంకా రాక్షసులు, దేవతలు, యుద్ధాలు, సామ్రాజ్యం అనుకుంటున్నారు. ఇప్పుడే నేను మహాతపస్సు చేసి ఆది విష్ణువు దర్శనం పొందాను, శ్రీమన్నారాయణ కటాక్షం నాకు కలిగింది, మాయని జయించానన్నాడు. నాలాగా మాయని జయించిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా? ఓ బృహస్పతి ఇంద్ర, మీరంతా ఎంత గొప్పవాళ్ళైనా అంతో ఎంతో మాయకు గురవుతారు, ఇంద్రుడి సంగతి చెప్పే అక్కర్లేదు, అందుకే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నాడు. ఎంతెందుకు, మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆ సరస్వతీదేవి వెంటపడతాడు, నాకు మాయని జయించామని వరం ఇచ్చిన ఎంత గొప్ప విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి క్షణం కనబడకపోతే లక్ష్మీ లక్ష్మీ అని కలవరించిపోతున్నాడు. అంత స్త్రీలోలులే. ఇంకా శివుడి సంగతి చెప్పేక్కర్లా, సగం శరీరంలో స్త్రీని కేటాయించి అర్ధనారీశ్వరుడు అయిపోయాడు, తద్వారా వ్యర్ధనారీశ్వరుడైన అన్నట్ట. ఒక్క క్షణకాలం ఇంద్రుడికి మతిపోయింది, అయినా మాట్లాడలేదు. ఇదేదో కాలం విచిత్రంగా ఉంది, నారదుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకున్నట్ట. అహంకారం ఎంత ప్రమాదమైందో చూసారా, మాయ వల్ల వచ్చిన అహంకారం. అక్కడి నుంచి తిన్నగా ఉండకుండా ఈయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, ఎందుకు ఈ సంసారం, ఎందుకు మా అమ్మను వదిలిపెట్టి హాయిగా నాలాగా సన్యాసం పుచ్చుకోకూడదు, నన్ను చూడు, మాయని జయించాను, అందుకే పద్మాకర్ గారు ఉపన్యాసానికి ఒంటరిగా వెడుతున్నాను, నువ్వు జంటగా వెడుతున్నావు అన్నాడు ఆయన్ని కూడా. ఇంకెక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, ఎప్పుడు చూసినా అమ్మవారు లేకుండా ఉండలేవు నువ్వు, తాండవం నృత్యం అంటావు, సగం శరీరం ఇస్తావు, ఆవిడ శరీరం విడిచిపెడితే నువ్వు కూడా పిచ్చెక్కినట్టు అయిపోతున్నావు, నన్ను చూడు, మాయని జయించానన్నట్ట. ఈశ్వరుడు కొంచెం చాలా తెలివైనవాడు, నా దగ్గర అంటే అన్నావు కానీ అయినా మీ తాతగారి దగ్గరికి వెళ్ళి అనకు, శ్రీమన్నారాయణుని దగ్గర ఏదన్నా అన్నావు అనుకో, ఆయన బాగా మెలిపెడతాడు, జాగ్రత్త అన్నట్ట. ఆయనే వరం ఇచ్చాడండి, నిజానికి వరం ఇచ్చాడు, కానీ వరం ఇచ్చే అర్హత ఆయనకి లేదు, ఎందుకంటే నేను ఆయన జయించాను, ఆయన జయించలేదన్నట్ట. నాకు ఈ కథని దేవీ భాగవతంలో కూడా చదివాను, ఈ పరాశర సంహితలోనూ చదివాము. ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినవాడు ఆయన, నారాయణ భక్తుడు, ఆయన వచ్చి వరం ఇస్తే ఆయనకి వరం ఇచ్చే అర్హత ఎక్కడుంది, నేను ఆయన జయించానన్నాడు నారదుడు అంతటి వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ మాయలో పడే 6:30 ఉపన్యాసం అంటే 7:30 వస్తారనమాట. ఆ మాయ ఎంత గొప్పదంటే, కింద కూర్చోండినా సరే కుర్చీలో కూర్చోబుద్ధేస్తుంది, పెద్దవాళ్ళలాగే చిన్నవాళ్ళు కూడా. ఆ మాయ వల్లే దేశంలో హనుమ చరిత్ర జరుగుతూ ఉంటే వందల సంఖ్యలో తప్ప వేల సంఖ్యల్లో రారట. ఇది మహామాయ అన్నారు. ఈ మాయ నుంచి బయటపడడం ఎవడ వల్ల అవుతుంది అంటే, ఒక్క గుంటూరు వాళ్ళ వల్ల అవ్వాలి, మహామాయ. సరే, వెంటనే బయలుదేరి అక్కడి నుంచి శివుడికి నమస్కరించి మళ్ళీ అక్కడ నమస్కారం మాత్రం మర్చిపోలేదు, మెల్లిగా వైకుంఠానికి వెళ్ళాడు, విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఆ వెడుతూ ఉంటే దారిలో ఒక అత్యద్భుతమైన నగరం కనపడింది. ఏ వైపు చూచిన సువర్ణ శిఖరాలతో ఉన్న, సువర్ణ భవనాలతో ఉన్న కొత్త కోట. అది కొత్త కోట, అంత పూర్వం లేదు. అసలు ఇప్పుడు ఇక్కడ సామ్రాజ్యం ఉందని ఎప్పుడూ అనుకోలేదే అనుకున్నాడు ఈయన. మార్గమధ్యంలో హఠాత్తుగా కనపడిందనమాట. ఎవరిది ఈ నగరం, ఏ వైపు చూసిన అలంకారాలతో ఉంది, మంచి బంగారు భవనాలు ఉన్నాయి, వెండి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన బురుజులున్నాయి అనుకుని ఆ కోటలోకి అడుగుపెట్టాడు. ఆ కోటలో ఏ వైపు చూసిన అలంకరించుకున్న భటులు బహుపరాక్కని తిరుగుతున్నారు. స్త్రీలు పురుషులు బాగా ఒళ్ళంతా చందనాలు పూసుకుని రకరకాల ఆభరణాలు ధరించి కులాసాగా తిరుగుతూ ఉంటే ఆ విలాసాలను చూచి వీడు ఆశ్చర్యపోయాడు నారదుడు అంతటి వాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో తీయని సంగీతం వినపడింది. ఈయన మరింత ముందుకు వెళ్ళాడు. ఒక సభాభవనం చల్లగా ఉంది ఆ ప్రాంగణం అంతా. ఆ సభాభవనంలో ఒక సింహాసనం మీద కూర్చుని ఒక మహాపురుషుడు ఠీవిగా ఉన్నాడు. ఆయనకి ఎడం వైపున ఆయన భార్య ఉంది, కుడివైపున ఒక యువతీమణి కూర్చుని ఉన్నది, పరమ సౌందర్యవతి ఆ యువతి. నారదుడు సభలోకి వచ్చి ఆ రాజుగారిని చెయ్యెత్తి దీవించాడు. మహారాజు గారు వినయంగా తన భార్యతో పాటు కూతురితో పాటు లేచి నమస్కారం చేసి, రండి మహర్షి కూర్చోండి అన్నాడు. ఆ కూర్చోండం కూడా కుడివైపున ఆయన కూతురుందే, ఆ కూతురి పక్కాసనంలో కూర్చోమన్నాడు. నారదుడు అలా కూర్చుని ఎవరి యువతి అని చూశాట. ఒక్క క్షణకాలంలో నారదుడు
అప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్యం అంతా క్షణంలో ఎగిరిపోయిందన్నమాట. ఏమి సౌందర్యం, ఏమి విలాసం, ఏమి అత్యద్భుతమైన ఈ హొయ్యలు, ఈ వగలు అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు జిగేలుమన్నాయి. ఎర్రని కాంతితో ఉంది, పద్మవర్ణంతో ఉంది, అగ్నివర్ణంతో ఉంది, మంచి నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నది ఆ యువతీమణి. ఇంచుమించుగా 16-18 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఉందా లేదా అనిపిస్తోంది. నడుము చేతులకి సువర్ణ కంకణాలు, నడుముకి మంచి వడ్డాణం కట్టుకున్న చీర కూడా బంగారపు రంగులో ఉన్న జిలుగు చీర అన్నమాట. ఆ ముఖాన్ని, ఆ సౌందర్యాన్ని ఆమె మధ్య మధ్యలో అటు ఇటు వారగా చూడటం అన్నీ చూచి ఒక్క క్షణకాలంలో ఈయన భ్రష్టుడైపోయాడు. మహారాజా, ఎవరి యువతి అని అడిగితే, ఈ అమ్మాయి పేరు శ్రీమతి అండి, నా కుమార్తె అండి అన్నాడు. నీ పేరేమిటి? నన్నండి రత్నాకరుడు అంటారండి. అంటే మీకు ఈ పాటికి అర్థమైంది, రత్నాకరుడు అంటే సముద్రుడు, పక్కనున్నది ఎవరు, ఆవిడ అండి ఆనది అంది, అంటే గంగాదేవి, గంగావల్లభుణ్ణి నేను అని చెప్పకుండా చెప్పాడు, నేను సముద్రుణ్ణి. ఓహో, ఈ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించావు? అనాదిగా ఉందండి సామ్రాజ్యం, మీరు ఇదివరకు వచ్చారు, కానీ ఎందుకో ఈ మధ్యన కొత్తగా తపస్సు చేసి మాయని జయించారు కదా, అందువల్ల మీకు ఇది గుర్తులేదేమోలండి అన్నట్టు ఆయన. ఓహో, ఇంతకీ యువతీమణి నీ కన్న కూతురేనా? సందేహం ఏమిటండి, నా కూతురేనండి. వివాహం అయ్యిందా? భలేవారండి, వివాహం అయితే అలా ఎందుకు కూర్చుంటుందండి, వాళ్ళు ఆయన దగ్గరికి పోదా అన్నట్టు ఆయన. పెళ్లి చేద్దామనుకుంటున్నావా? మా అమ్మాయి నాకు ఫలానా వ్యక్తి నచ్చాడు అని చెబితే చాలు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓహో, శీఘ్రకాలంలో మంచి వరుడు లభిస్తాడులే అని వెంటనే ఈయన అక్కడ సెలవు తీసుకుని మహావేగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శ్రీహరి పాదాల మీద పడిపోయాడు. స్వామి, ఇంతకాలం అయింది, ఎప్పుడన్నా నేను నిన్ను ఒక్క కోరిక కోరానా? మహామాయని జయించిన వాణ్ణి నేను, అయినా ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాను అన్నట్ట. ఏమిటది? నువ్వు శ్రీహరివి, నాకు హరిరూపం ప్రసాదించు. హరిరూపాన్ని చూస్తే ఎవరైనా వ్యామోహితులవుతారు, ఏమందని ఇది. కాబట్టి నాకు హరిరూపం ఇచ్చామనుకో, ఈ రూపంలో వెళ్ళి భూలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని చూచాను, ఆమె వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట. తథాస్తు హరిరూప ప్రాప్తిరస్తు అన్నాడు విష్ణువు. హరి అంటే కోతి అని ఒక అర్థం, హరి అంటే విష్ణువు అని అర్థం, హరి అంటే కప్ప అని కూడా అర్థం, హరి అంటే సింహం అని కూడా అర్థం. అందుకే హరి శబ్దానికి అనేక అర్థాలతో ఉంటుంది. రామాయణాన్ని రాసినటువంటి అయ్యలరాజు రామభద్రుడు కౌసల్యాదేవి హరిమధ్య అన్నాడు. హరిమధ్యయనుట వర మందర గామినులందు వర్ణనామాత్రమగున్ పరమార్థము కౌసల్యాంబురుహాక్షికి విష్ణు గర్భమునబూనుటచేన్. సహజంగా స్త్రీలని హరిమధ్య అంటారు. ఎందుకంటారంటే హరి అంటే సింహం కనుక సింహమధ్య, సింహం నడుములా సన్నని నడుము కలిగినది అని. పూర్వం ఆడవాళ్ళు సన్నని నడుముతో అందంగా ఉండేవారులేండి, అందుకని వాళ్ళని హరిమధ్య అనేవారు. తక్కిన స్త్రీలని ఉట్టినే హరిమధ్య అంటారు, కానీ కౌసల్య నిజంగా హరిమధ్య. ఎందుకంటే మధ్య అంటే కడుపు, కడుపులో హరి ఉన్నాడు కాబట్టి హరిమధ్య అంటే ఆవిడే అన్నాడు ఆయన. ఎంత బాగా అన్నాడు సరే, పరమార్థం అంటది, తక్కిన చోట పరమార్థం కాదు, అది వ్యర్థం, కేవలం వర్ణనామాత్రమగున్నని. అనేక అర్థాలున్నాయి హరిశబ్దానికి. శ్రీ మహావిష్ణువు ఇతడు మాయని జయించాను, మాయని జయించాను అన్నాడుగా, అందుకని ఏం చేశాడనమాట, నాకు హరిరూపం ఇమ్మనగానే తథాస్తు అన్నాడు. వెంటనే ఇతడు ఏమనుకున్నాడు, శ్రీ మహావిష్ణువు పరమసుందరుడు, ఆ రూపాన్ని చూచి ఆదిలక్ష్మి వరించింది, ఆ రూపం నాకు వచ్చినట్టే అనుకుని సంతోషంతో ఈ వీణ తీసి పక్కన పెట్టి మంచి పట్టుబట్టలు కట్టుకుని సన్యాసి వేషం తీసేసాళ్ళండి. ఒక్కొక్కరిని చూశారో లేదో, సాయంత్రం ఉపన్యాసం చెప్పేటప్పుడు ఇలా ఉంటారు, పొద్దునపూట వాళ్ళని చూస్తే మనకి మతిపోతుంది, టీషర్ట్లు కూడా వేసుకుని తిరుగుతారు సరదాగా బయటికి. ఎంచేదంటే ఆ వృత్తి ధర్మం అలా ఉంటుంది కనుక. ఒక్కొక్కప్పుడు నేను కూడా కాలేజీ లెక్చరర్గా పనిచేసే రోజుల్లో ఒక్కొక్కళ్ళు అడిగేవారు, పద్మాకర్ గారు మీకు ఏమవుతారండి అని ఎవరు కాలేజీకి వెళ్ళగానే, ఆయన మా అన్నయ్య గారండి, నేను ఆయన తమ్ముడు అండి అనేవాడిని, అంటే రాముడు భీముడులాగా. ఎందుకంటే సాయంత్రం ఏమో ఈ డ్రెస్సులో చూస్తారు, పొద్దుటపూట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలా చూసేవారు, చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చేది. ఇప్పుడు జనం తెలివి మీరిపోయారులేండి, ఎక్కడ కనపడినా వాడు ఎవరో గుర్తుపెట్టేస్తారు, అది వేరే విషయం. కానీ అప్పట్లో కొంచెం మరీ నవయౌవనం కాబట్టి, ఇప్పుడు యౌవనం ఉంది కానీ అప్పటికెప్పటికి కొంచెం తేడా వస్తుందన్నమాట, అందువల్ల గుర్తుపట్టడం కొంచెం తేడాగా ఉండేదన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే, నారదుడంతటి వాడు ఈ మొత్తం కాషాయాదులు తీసివేసి అపూర్వమైన వస్త్రాలు ధరించి మహారాజ వేషం వేసుకుని వెళ్ళాడు. అందరూ స్వాగతం చెప్పారు,
ఆయనకు కూడా ఆసనం ఇచ్చారు. ఇప్పుడు మహారాజు అక్కడ ఉన్నవాడు రత్నాకరుడు ఒక దండ తన కుమార్తె చేతికిచ్చి, అమ్మాయి వచ్చిన వారిలో ఎవరు నచ్చారో వారి మెడలో ఈ దండ వెయ్యి అన్నాడు. ఆమె వరసగా అందరినీ చూచింది. నారదుని దగ్గరకు కూడా వచ్చింది. నారదుడు ఆనందంతో పులకించిపోతున్నాడు. హరిరూపం నాకు వచ్చింది, ఈ దండ నా మెడలో పడితే ఆమె కైదండ పుచ్చుకుంటాను అని పాపం పులకించిపోతూ ఉండగా, చిచ్చి వీణెవరండి ఈ సభకి పిలిచారు అందామె. నారదునికి మతిపోయింది. ఇంతలో నారదుని పక్కనే మరొక ఆయన వచ్చాడు. ఆయన మెడలో దండ వేసింది. టక్కున ఆయన గరుత్మంతుడి మీద ఈమె ఎక్కించుకెళ్ళిపోయాడు. నారదునికి ఆశ్చర్యం కలిగింది. ఆ వెళ్ళిపోతున్నవాడు విష్ణువేమో అని అనుకుని మహావేగంగా వెంటబడ్డాట. ఈ వెంట వస్తున్న ఆయన్ని చూచి గరుత్మంతుడి మీద పెడుతున్న శ్రీ మహావిష్ణువు ఆగిపోయాడు. నారదుడు యగాదిగా చూచి, నువ్వా శ్రీహరి, ఎంత పని చేసావు, సభాభవనంలోకి నువ్వు కూడా వచ్చావా, ఏ నీకు ఆదిలక్ష్మి భార్య లేదా, ఎన్ని అవతారాల్లో ఎంతమంది భార్యలు లేరు, ఏదో దొరక్క దొరక్క ఒక్క కన్య దొరికితే ఆ ఒక్క కన్యని పెళ్లి చేసుకుందామని నేను ఆశపడితే ఆ కన్యను కూడా నువ్వు వెతుకుపోతావా అన్నట్ట. అనగానే పక్కావిడ చిరునవ్వు నవ్వి, నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలోనైనా నిన్ను వరించడానికి అంది. వెంటనే నారదుడు ఆవిడ బుగ్గల్లోకేసి చూశాడు. ఎందుకంటే ఆవిడ చెక్కిళ్ళు అద్దాల్లా మెరిసిపోతున్నాయి. ఎంత అందంగా వర్ణించారండి మైత్రేయుల వారు, పరాశరుల వారు పరాశర సంహితలో, ఆవిడ ఈ చెక్కిళ్ళు ఈ బుగ్గలు ఉన్నాయే ఇవన్నీ అద్దాల్లాగా తడుక్కు తడుక్కుమంటున్నాయట. అందులో ఈయన చూసుకున్నాడు తన ముఖాన్ని. నల్లని కొండముచ్చు ముఖం, కోతి ముఖం. హరి అంటే వానరం. హరిముఖం నాకేమన్నాడుగైనా, అందుకని పోలిశెట్టి గారి హరిముఖం కాకుండా అలాంటి కోతిముఖం ఇచ్చాడు. అందరికీ అందమైన ముఖం రమ్మంటే వస్తుందేంటండి. హరిశబ్దం, ఆయనేమో పరమాత్ముడు, ఆయనేమో ఆయన అలా వానరుడు అయిపోయాడు ఒక్క దెబ్బకి. నల్లని ముఖం అంట. నారదునికి చాలా కోపం వచ్చేసింది, ఉక్రోషం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. శ్రీహరి, ఎంత మోసం చేసావు, సౌందర్యంతో కూడిన చారు లక్షణ లక్షిత నకపాద కుల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరమైన నీ సువర్ణ దివ్య మంగళ విగ్రహం నాకు లభిస్తుందనుకుంటే నాకు వానర ముఖం ఇస్తావా, దొరక్క దొరక్క అవకాశం దొరికితే అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఇలా చేసావా, ఈరోజు నుంచి నీకు నాకు మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, నీకు నేను శాపం ఇస్తున్నాను, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాను నేను ఒకప్పుడు, ఆ తపశ్శక్తి నాలో ఉంటే ఆ తపశ్శక్తితో నీకు ఇస్తున్న శాపాన్ని అనుభవించి తీరాలి నువ్వు, భవిష్యత్తులో భయంకరమైన నరజన్మ ఎత్తి పెళ్ళైన వెంటనే భార్య దూరమవ్వగా అనుక్షణం భార్య కోసం ఏడుస్తూ అలమటించిపోదువుగాక, అసలు నీ జీవితంలో ఎప్పుడూ భార్యాసుఖం సక్రమంగా ఉండకుండా ఉండుగాక, నీ పెళ్ళాన్ని రాక్షసులు ఎత్తుకుపోతే నాలాంటి కోతి ముఖాల వాళ్ళ సహకారంతో తెచ్చుకుందువుగాక అని చెప్పించాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. ఇంత కోపంతో తిడితే ఈయన తథాస్తు అనగానే తెల్లబోయాడు ఈయన. వెంటనే పక్కనున్న ఆవిడకే చూపించి, ఇప్పుడు చూడు ఈవిడ ఎవరో అన్నట్ట. వెంటనే ఆవిడ ఆదిలక్ష్మిగా మారిపోయింది. నారదునికి కళ్ళు బైర్లు గమ్మాయి. ఎంత అపరాధం చేశాను, అమ్మ లక్ష్మీదేవి ఆవిడ మహామాతని, జగన్మాతని, ఆదిలక్ష్మిని, శ్రీదేవిని వరించానా అని కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడి క్షమించు తల్లి అని ఏడ్చాడు. ఏడవగానే, నాయన నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి, బ్రహ్మలోకానికి వెళ్ళి, కైలాసానికి వెళ్ళి మహామాయని జయించాను, స్త్రీలోలత్వం లేదు, త్రిమూర్తులంతా స్త్రీలోలురు అన్నట్లున్నావు అన్నాడు విష్ణువు. ఇంకెందుకయ్యా చచ్చిన పామును చంపుతావు, నా అహంకారమే ఈ పతనానికి మూలమని అర్థమయ్యింది, అహంకారం వల్ల ఇంత నీచ స్థితికి దిగదారుతానని నేను అనుకోలేదు, కన్న తల్లిని ఎవడైనా ప్రేమిస్తాడా, జగన్మాతని అందరూ పూజించాలి, అటువంటి జగన్మాతని నేను ఇవాళ వివాహం చేసుకుంటానన్నాను, ఈ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు, క్షమించు బాబోయ్ అని ఇద్దరి కాళ్ళు పుచ్చుకుని ఏడ్చేశాడు. పశ్చాత్తాపంతో ఏడ్చాడు. శ్రీమతి చరిత్రం అనే పేరుతో దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, నాయన ఇది నీ తప్పు కాదు, నీలో ఉన్న మాయ, ఎవడైనా ఆత్మస్థుతి చేసుకుంటే వెంటనే వాడిలో ఉన్న అమ్మవారి శక్తి ఉపసంహరింపబడుతుంది, గుర్తుపెట్టుకోండి, నేను గొప్పవాణ్ణి, పండితుణ్ణి, లేక జ్ఞానిని, సంపద కలిగిన వాడిని, ఇంకొకండి ఇంకొకండి అని ఎవడైనా తనను తాను పదే పదే పొగుడుకుంటే ఈ పైన మూర్ధంలో నుంచి
అమ్మవారిలో ఉన్న దివ్యశక్తి ఎగిరిపోతుంది. మనందరిలో అమ్మవారి శక్తి ఉన్నది. ఆ శక్తి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో వరిస్తుంది. ఒక్కొక్కడిలో జ్ఞానం రూపంలో, ఒక్కొక్కడి రూపం, ఒక్కొక్కడిలో అధికార రూపంలో, ఒక్కొక్కడికి సుఖ రూపంలో, ఒక్కొక్కడికి పదవీ రూపంలో, ఏదో ఒక రూపంలో ఈ శక్తి ఉంటుంది. ఆత్మస్థుతితో ఈ శక్తి ముందు పోతుంది. ఇంకా పరనింద చేస్తే తక్కిన శక్తులన్నీ నశిస్తాయి. అమ్మవారి శక్తి పోయాక తక్కిన శక్తులన్నీ పోతాయి. అంటే ఈ విద్య, ఈ వినయము, ఇటువంటి లక్షణాలన్నీ పోతాయి. అక్కడి నుంచి వాడు సర్వభ్రష్టుడు అవుతాడు. నువ్వు ముందు ఆత్మస్థుతి చేసుకున్నావు, మాయని జయించానన్నావు, దాంతో జగన్మాతృ శక్తి పోయింది. మమ్మల్ని నిందించవు త్రిమూర్తుల్ని, దాంతో తక్కిన శక్తులు పోయాయి. ఆ మాయ వల్లే కన్న తల్లి జగన్మాతని, ఆదిపరాశక్తిని, ఈ ఆదిలక్ష్మిని వరించావు. పైగా వరించడమే కాకుండా మహాభయంకరమైన పాపాన్ని కూడా వరించావు. అయినా పశ్చాత్తాపంతో నా పాదాల మీద పడ్డావు గనక పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం, నువ్వేం భయపడకు. ఇంకో రహస్యం చెప్పనా, ఇదంతా నా సంకల్పమే. హరి సంకల్పం లేకుండా ఈ జగత్తులో ఏదీ జరగదు. భవిష్యత్తులో రావణుడనే పేరుతో హిరణ్యకశిపుడు పుట్టబోతున్నాడు. కుంభకర్ణుడనే పేరుతో హిరణ్యాక్షుడు పుట్టబోతున్నాడు. కశ్యప ప్రజాపతికి, దితికి ముగ్గురు సంతానం. అందులో మొట్టమొదటివాడు హిరణ్యాక్షుడు. అవడానికి వాడు చిన్నవాడైనా పుట్టడం ముందు పుట్టాడు గనక వాడిని పెద్దవాడు అంటారు. చాలామంది తెలియక కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు గుర్తుపెట్టుకోండి, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, వజ్రాంగుడు ముగ్గురు సంతానం. వజ్రాంగుడు కొడుకే తారకాసురుడు అంటే, దితి కొడుకులే వీళ్ళందరూ కూడా. ఈ ముగ్గురు కొంచెం ఇంచుమించుగా పుట్టారు, కొద్ది క్షణాలు తేడాలు. అందులో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జయ విజయులు. వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు. అందులో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవది రావణ కుంభకర్ణులు, మూడేమో శిశుపాల దంతవక్తులు. వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో రావణ కుంభకర్ణులుగా పుడతారు. వాళ్ళని సంహరించడానికి నేను మానవ అవతారం ఎత్తాలి. నరుల చేతిలో తప్ప రావణునికి మరణం ఉండదు. నేను నరుడిగా పుట్టాలంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణం నీ ద్వారా వచ్చింది, నీ శాపాన్ని అంగీకరించాను, ఇది నా సంకల్పం. నేనప్పుడు రాముడిగా ఆవిర్భవిస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టే వానరుల సహకారం తీసుకుంటాను. ఈ వానరులలో నాకు సంపూర్ణంగా సహకారం చేయటానికి ఈశ్వరుడు అవతరిస్తాడు. కానీ నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి. నేను నీకు కొండముచ్చు ముఖం ఇచ్చాను, నల్లని కోతి ముఖం. ఈ కోతులందరూ నాకు సాయం చేసినా ఈశ్వరుడు నాకు సాయం చేసేటప్పుడు ఆయనకి మాత్రం ఎర్రని మూతి ఉండేలా చూడన్నట్ట. స్వామి ఆజ్ఞాపిస్తున్నావు గనక అలాగే చేస్తున్నాను అన్నాడు నారదుడు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు. హరినింద చేశాక హరి క్షమించినా లోపల బాధ ఉంటుంది కదా. భగవంతుడు కరుణాస్వరూపుడు, ఆయన క్షమించాడు. అయినా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందుకే మళ్ళీ తపస్సుకి వెళ్ళి ఇప్పటికి కూడా గంధమాదన పర్వతం మీద నారదునికి తపస్సు చేసినటువంటి చోట గుడి కట్టారు. ఇప్పుడు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళడం కష్టంగా ఉంది కానీ నారదుడు అక్కడ మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాట. ఆ తపస్సు వల్ల హరినిందా పాపం పోయిందనమాట. హరినిందా, గురునిందా అంత తేలిగ్గా పోయే పాపాలు కావు. అందుకే వాటి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు. నారదుడు అలా వెళ్ళిపోయాడు. ఇది జరిగిన మరికొద్ది రోజులకి సింహిక అని ఒక రాక్షసి ఉన్నది, చాలా గొప్ప రాక్షసి. ఆమె బ్రహ్మ కోసం తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆవిడ మరణం లేని ఒక కొడుకుని నాకు ప్రసాదించు అంది. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, అంత తేలిగ్గా అలాంటి వరాలు ఇవ్వమమ్మా, భూమి మీద పుట్టాక ఎంతటి వాడైనా మరణించక తప్పదు. మరణము లేని కొడుకును నువ్వు కోరుకున్నా ఇచ్చే శక్తి నాకు లేదు, ఇవ్వను. కావాలంటే దీర్ఘకాలం జీవించేవాణ్ణో లేదా అంత తేలికగా మరణించని వాణ్ణో కోరుకో. అనగా నాకు ఒక కొడుకుని ప్రసాదించు, వాడి మరణ రహస్యం వాడు చెబితే తప్ప ఇతరులకు తెలియకుండా ఉండేలా అనుగ్రహించు అని. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఈ సింహిక వెంటనే ఇటువంటి కొడుకు ఎప్పుడు పుడతాడా, ఆ కొడుకు పుట్టడానికి ఒక మంచి భర్త ఎక్కడ దొరుకుతాడా అని వెళ్ళింది. గంధమాదన పర్వతానికి దగ్గరలోనే మహాభయంకరుడు విప్రచిత్తి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ విప్రచిత్తి అనే రాక్షసుడు సింహికిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ 9 మంది కొడుకులు పుట్టారు. ఆ 9 మంది కొడుకుల్లో మొట్టమొదటి పుట్టినవాడు గాడిద ముఖంతో పుట్టాడు. ఈ పై తలంతా గాడిద, మిగతా శరీరం అంతా మానవాకారం. ఇదిగో రెండో వాడు
ఇవాళ మనం రోజు సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని రోజు పూజిస్తున్నాగా. నవగ్రహాలలో రాహువు ఆయన కూడా సింహిక కొడుకే. ఈ సింహికే రామాయణంలో హనుమంతుడి చేతిలో చచ్చిపోయింది, గుర్తుపెట్టుకోండి. అందుకే పురాణాలన్నిటికీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయన్నమాట. అన్ని పురాణములు ఉపపురాణములు చదివితే కానీ ఎక్కడ ఏ పాత్రతో ఎలాంటి సంబంధం ఉందో తెలియదు. సింహికకి ఉన్న 9 మంది కొడుకులు ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళే. అందులో మొదటివాడు గార్ధమనేశ్వరుడు, రెండోవాడు రాహువు, మూడోవాడు విద్యుజ్జిహ్వుడు, శూర్పణఖకి భర్త అయ్యాడు వాడు. వాణ్ణి రావణుడు చంపేశాడు. ఇంకా నాలుగోవాడు శతకంఠ రావణుడు అని ఒకడు ఉన్నాడు. వాడు కూడా హనుమంతుడి చేతిలో చచ్చిపోయినవాడు. ఇక తక్కినటువంటి వాళ్ళు ఉన్నారే, దానవుడు, మహావీరుడు, వైప్రచిత్తి, కుజుడు, కుంభుడు, వీళ్ళు పెద్దగా చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కల. ఈ మొదటి నలుగురు మాత్రం బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో మొదటివాడు గార్ధభనేశ్వరుడు. వాడు బ్రహ్మదేవుడు సింహికకి ఇచ్చిన వరం వల్ల పుట్టాడు. బ్రహ్మ సింహికకి ఏమని వరం ఇచ్చాడు? నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు మరణ రహస్యం వాడు చెబితే తప్ప ఎవరికీ తెలియదు అనడం వల్ల అటువంటి రహస్యముతో పుట్టినటువంటి వాడు గార్ధభనేశ్వరుడు. వాడు మంచి నల్లని శరీరంతో ఉండేవాట, దృఢకాయుడు, పరమ దృఢకాయుడు వాడు. వాడి కూత లోకాన్ని దద్దరిల్ల చేసేదిట. వాడిది గాడిద ముఖం కదా, అందుకని అప్పుడప్పుడు వాడు అరుస్తూ ఉంటే భువన బ్రహ్మాండములన్నీ పగిలిపోయేవి. పుట్టి పుట్టగానే వాడు ఆకలితో వాళ్ళమ్మ కోసం ఏడ్చేట. ఏడవడంతో ఆ ఏడుపుకి కల్లగిల్ తోయధి సప్తకంబు గిరివర్గం వెల్లనూటాడే సంచలతం బొల్దే వసుంధరా వలయము ఆశాచక్రమల్లాడే కొందల మందిల్ త్రిదశేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే ఆహులమయ్యల్ గ్రహతారకాకులము సంక్షోభిల్చే అవ్వేధయున్. వాడు పుట్టిన కొన్ని ఘడియల తర్వాత ఆకలి వేసి ఈ సింహిక యొక్క మొదటి కొడుకు పెద్ద పెట్టున ఏడ్చాడు. స్వనము అంటే శబ్దము, నిస్వనము అంటే మహాశబ్దం. వాడు ఏడిస్తే గాడిదలు కొన్ని కోట్లు అరిచినంత శబ్దం వచ్చేది గనక గాడిద గొంతు వంటి గొంతు గనక గార్ధభనేశ్వరుడు అన్నారు. వాడు పుట్టిని 3 ఘడియలు అయ్యింది. 3 ఘడియల తర్వాత వాడు అరిస్తే, ఆకలితో తట్టుకోలేక ఏడిస్తే ఆ ఏడుపుకి కలగెంతోయధి సప్తకంబు సప్త సముద్రాలు పైకి ఉప్పొంగిపోయే ఏకంగా అంత భయంకరమైన అల్లకల్లోలాన్ని సృష్టించింది ఆ శబ్దం. సాధారణంగా సప్త సముద్రాలు మోగాలంటే, పైకి లేచిపోవాలంటే ఏ విష్ణుమూర్తో శంఖాన్ని ఊదాలి, పాంచజన్యం వంటి శంఖం ఊదితే తప్ప ఆ శబ్దానికి తప్ప అవి పైకి లేవు. ఇదిగో అర్జునుడు దేవదత్తం ఊదినప్పుడు అలాంటి శబ్దం వచ్చింది, ఆ శబ్దానికి సప్త సముద్రాలు పైకి లేచాయని భారతంలో చెప్పారు. ఇప్పుడు వీడు ఏడిస్తే ఆ శబ్దానికి సప్త సముద్రాలు ఉప్పొంగిపోయాయి. గిరివర్గం బెల్ల నూటాడే మొత్తం కులపర్వతాలు, వింధ్యపర్వతం, హిమాలయ పర్వతం, మేరుపర్వతం వంటి పర్వతాలన్నీ గడ గడ వణికిపోయి రాళ్ళు కింద పడిపోయాయి, భూకంపం వచ్చేసింది. సంచలతం పొందే వసుంధరా వలయం మొత్తం భూమండలం అంతా కంపించిపోయి కుప్పలు తెప్పలై ఇళ్ళు కూలిపోయి జనం చచ్చిపోయారట. ఆశాచక్రమల్లాడి మొత్తం అష్టదిక్కులు దిగంతాల వరకు ఊగిపోయి వణికిపోయాయి, అక్కడున్న ప్రజలు వణికిపోయారు. కొందల మందెన్ త్రిదశేంద్రు పట్టణము స్వయంగా ఇంద్రుడి పట్టణం కూడా అటు ఇటు ఒక క్షణం ఊగిపోయింది. పాతాళంబు ఘూర్నిల్లే పాతాళలోకం కూడా కంపించిపోయింది. ఆకులమయ్యన్ గ్రహతారకాకులము మొత్తం గ్రహాలు నక్షత్రాలు అన్నీ కదిలిపోయాయి. ఇంతెందుకు? సంక్షోభించిన వేధయున్, బ్రహ్మదేవుడు కూడా సంక్షోభించాడు అంటే ఆయన గుండె కూడా గుభేలు ఉందన్నమాట. ఓరి బావ ఏమిటి శబ్దము అని దివ్యదృష్టితో చూశాడు బ్రహ్మ. సింహిక కడుపులో నుంచి పుట్టిన మొట్టమొదటి కొడుకు గార్ధభనేశ్వరుడు అరవగా, పాల కోసం ఏడవగా ఇంత గందరగోళం జరిగింది అని అర్థమైంది ఆయనకి. దుర్మార్గుడు వీడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడంటే,
రేపొద్దున పెరిగి పెద్దవాడైతే తపశ్శక్తులు సాధిస్తే వీడి వల్ల లోకాలు ఏమైపోతాయి, తొందరపడి నేనేమైనా వరం ఇచ్చానా, అయినా నేను మాత్రం ఏం చేస్తాను, ఎవరైనా తపస్సు చేస్తే వరం ఇవ్వక తప్పదు కదా అనుకున్నాడు బ్రహ్మ. క్రమంగా గార్ధభనేశ్వరుడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఈ 8 ఏళ్లలో వీడి ఆకలి మామూలు ఆకలి కాదు, తల్లిపాలు పక్కన పెడదాం, కనిపించిన జంతువునల్లా పటాపట కొరుక్కు తినేటువంటివాడు కుంభకర్ణుడి తర్వాత అలాంటి ఆకలి కలిగిన వాళ్లలో వీడొకడనమాట. కుంభకర్ణుడి కంటే పూర్వుడు పైగా వీడు మహాపరాక్రమవంతుడయ్యాడు. సింహిక ఒక రోజున వాడిని పిలిచి, నాయన నీ బలం నీ పరాక్రమం నాకు ఆనందం కలిగిస్తున్నాయి, నువ్వు తలుచుకున్నావంటే ఒకేసారి 10 మందిని 20 మందిని మింగగలవు, ఏనుగుల్ని మింగగలవు, గానుగుల్లాగా చెరుకు మిల్లు ఆడినట్టుగా నీ దంతములతోటి లోపలికి తోసుకుని ఏనుగుల్ని సింహాలని నమిలి పచ్చడి పచ్చడి చేసేస్తున్నావు, చాలా గొప్పవాడికి సందేహం లేదు. ఎన్నున్నా శరీర బలం కంటే తపోబలం గొప్ప, తపోబలం లేనివాడు దేవతల్ని ఋషుల్ని మహాత్ముల్ని జయించలేడు. ఎంత శరీర బలం ఉన్నా విష్ణుమూర్తి ఏదో ఒక వంకతో చంపేస్తాడు. కాబట్టి నువ్వు మరణం లేని స్థితిని సాధించు, మరణం లేని వరం కరుణించాలంటే అది విరించి వల్ల కూడా అవ్వదు, మృత్యుంజయుడు ఒక్క శివుడు మాత్రమే ఆ వరం ఇవ్వగలడు. కాబట్టి కఠోర నియమంతో నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి శివుణ్ణి ఉపాసించు. నీకు మంచి మంత్రాన్ని శుక్రాచార్యులు వారు ఇస్తారు. శివుడికి అనేక మంత్రాలు ఉన్నాయి, అందులో ఏదో ఒక దివ్య మంత్రాన్ని ఆయన ద్వారా ఉపదేశం పొంది ఆయన చెప్పినట్టుగా శివుణ్ణి ఉపాసించు. ఒకటి గుర్తుపెట్టుకో, మన రాక్షస వంశానికి కులగురువు శుక్రాచార్యుడు, ఆయన దగ్గర ఎంత వినయంతో ఉంటే నీకంత ఆయన అనుగ్రహం కలుగుతుంది. గురు కటాక్షం కలిగిందా ఏ శక్తి అయినా సాధించగలుగుతావు. ఏకాక్షర ప్రదాతారం యోగురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరమిచ్చిన గురువు గురువే, మంత్రమిచ్చిన గురువు ఎన్ని అక్షరాలు ఇచ్చాడన్నది అక్కర్లేదట. ఏకాక్షర ప్రదాతారం, ఒక్కక్షరమిచ్చినా సరే ఆయన గురువే. ఏకాక్షర శబ్దానికి మరో అర్థం ఓంకారం. గురువు అన్నీ చెప్పపోయినా కనీసం ఓం అని నిచేత అనిపించాడు అనుకో, ఆ మాత్రానికి అతడు గురువు అవుతాడు. అటువంటి గురువుని యహ ఎవడు న అభిమన్యతే గౌరవించడో సహ వాడు స్వయోనిశతంగత్వ, కుక్క జన్మలు 100 జన్మలు ఎత్తుతాట. గురువు గారిని మంత్రమిచ్చిన గురువుని గౌరవించని దుర్మార్గుడు 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు. ఆ తర్వాత చండాలత్వమవాప్నుయాత్, చండాలుడై పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ కుంటి జన్మ, గుడ్డి జన్మ, నడ్డి జన్మ, ఎత్తి నానాయాతనలు పడి 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 ఎప్పటికైనా మహా అయితే విముక్తి పొందుతాడేమో చెప్పలేము, కానీ విముక్తి ఉందో లేదో కూడా చెప్పలేము. కాబట్టి మీ గురువు గారి దగ్గర చాలా జాగ్రత్తగా వినయంగా ఉండి సేవించి మంత్రాన్ని ఉపదేశంగా పొందు. గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువుగారు ఏ పని చెప్పినా చేయవలసిందే. మంత్రం ఇవ్వాలంటే ఆయన నువ్వు సేవించాలి. సేవించేటప్పుడు ఆయన చాలా పరీక్షలు పెడతాడు. మళ్ళీ రమ్మనొచ్చు, విసుక్కోవచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, లేదా గొప్ప గొప్ప దక్షిణ అడగచ్చు. ఏం అడిగినా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. ఆయన్ని హుంకరించినా తుంకృత్య తక్కువ చేసినా ఆ బోడి వీడెం గురువు అని నువ్వు తొందరపడి ఏదన్నా మాట అన్నా, ఆయన ఆజ్ఞని ఉల్లంఘించినా అడవిలో మంచినీళ్లు కూడా లేని చోట బ్రహ్మరాక్షసుడు పడతావు. అక్కడ మంచినీళ్లు దొరకవు, ఇలా బలం ఉండదు, తినడానికి తిండి ఉండదు, అలమటించిపోతావు, జాగ్రత్త. కాబట్టి గురువు గారిని వినయంతో సేవించి మంత్రోపదేశం పొంది ఈశ్వరుణ్ణి తదేక దీక్షతో మెప్పించు, ఇక నీవు మృత్యుంజయుడు అవుతావు. ఆయన ఒక్కడే మృత్యుంజయుడు అనగానే తల్లికి నమస్కరించి, రాక్షసులంతా అంతో ఎంతో మాతృభక్తి కలిగిన వాళ్ళేనండో, ఎక్కువ మందిని చూడండి మీరు. రావణుడికి ఉన్న గొప్పతనం అదే, వాడు కైకసిని భక్తితో పూజించాడు, అందుకే వాడిని చంపడానికి అంత విష్ణువు కూడా శ్రమ అయ్యింది. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఏమి మాతృభక్తి అంటే అసలు వాళ్ళది ఎంత ఆశ్చర్యమో. అంత క్రూరులు, అంత పరమనీచులు, యాగాలంటే అసహ్యం వాళ్ళకి, విష్ణువుని ద్వేషిస్తారు, కానీ మాతృభక్తి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నది. అంటే అజ్ఞానుల్లో కూడా విజ్ఞానం ఉంది. మాతృభక్తి కలిగిన వాళ్ళని చంపడం అంత తేలిక కాదు. మనందరికీ నిత్యం విజయం మాతృభక్తి. అందుకే ఎక్కడికి వెళ్ళినా తల్లికి మాత్రం భక్తితో నమస్కారం చెయ్యండి. ఈ జన్మలో మీకు ఇంతకంటే ఇంకా శుభమైన మార్గం మరొకటి లేదు.
వీడు తల్లికి నమస్కరించి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర పంచాక్షరి మంత్రాన్ని ప్రణవపూర్వకంగా స్వీకరించాడు. వీడి సేవకి, భక్తికి, వినయానికి చాలా మెచ్చుకొని శుక్రాచార్యుడు ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు. దానినే ఉపాసకులు ప్రసాద పంచాక్షరి అంటారు. అందులో ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఈ పంచాక్షరి మంత్రాన్ని ఓంకారంతో కలిపి జపం చేస్తే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. అది తెలిసినవాడు కాబట్టే అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు ఈ ప్రసాద పంచాక్షరి మంత్రం చేశాడు మధ్యాహ్నం పూటని చెప్పారు. చెంచన్మంత్ర పరంపర పరమనిష్టా తత్పరత్వంబున హరవిలాసంలో శ్రీనాథుడు అనువాదం చేస్తూ చాలా అద్భుతమైన పద్యం రాశారన్నమాట. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరి చెంచన్మంత్ర పరంపర పరమనిష్టా తత్పరత్వంబున మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకుల్ మధ్యాహ్న కాలంబు సేవించున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్. పంచబ్రహ్మలతో కూడిన నమశివాయ అనే మంత్రాన్ని ప్రసాద ఓంకారంతో చేర్చి ఆ మంత్రాన్ని మధ్యాహ్నం పూట ఈశ్వరలింగానికి ఎదురుగుండా కూర్చుని ఈశ్వరుణ్ణి అభిషేకించి కళ్ళు తెరవకుండా జపించాడు. ఆ జపానికే మెచ్చుకుని మధ్యాహ్నం పూట చేసినటువంటి ఆ మంత్రానికి మెచ్చుకుని తొందరగా ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు అని ఉన్నది హరవిలాసంలో. అందుకని ఓంకారంతో కూడిన నమశివాయ మంత్రం 11:42 నుంచి మధ్యాహ్నం 2:30 జపం చేస్తే, ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా శివకటాక్షం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మంత్రశాస్త్ర రహస్యం. కొన్ని బయట పెట్టచ్చు, కొన్ని బయట పెట్టకూడదు. అందులో బయట పెట్టచ్చు అన్నారు కాబట్టి దీన్ని చెబుతున్నాం. ఖచ్చితంగా 11:40, 42 మధ్యలో 40, 42 ఎందుకంటే ఆ లెక్కల్లో బృహస్పతి చెప్పిన దాన్ని బట్టేమో 11:42 శుక్రాచార్యుడు 40 అన్నాడు. ఏదైనా 1-2 అటు ఇటులో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టి 3 ఆపాలి. అది కూడా ఎలాగట, శివలింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దాని నిండా విభూతి పూసి ఆ విభూతిని శివుడికి పులిముగా మిగిలిన చేతికి అంటుకున్న దాన్ని మన నుదుటికి ధరించి అప్పుడు ఏదైనా జపమాల లాంటిది చేత్తో పుచ్చుకుని ఓం నమశివాయ. మళ్ళీ గురూపదేశంతో చెయ్యాలి. అది గురువుగారు ఓం నమశివాయ అనమంటేనే అనాలి, లేనప్పుడు ఉత్తి నమశివాయ అనాలి. అలా గురూపదేశముతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్ప కోరికైనా తీర్చుకోగలుగుతాం. ఈ పని ఈ జన్మలో అవదనుకున్న పని అయి తీరుతుంది. అందుకని కార్యసిద్ధి కోసం మధ్యాహ్నం పూట ఈ ప్రసాద పంచాక్షరి మంత్రాన్ని పూర్వకాలంలో ఋషులు కూడా చేసేవారు. ఈ మంత్రాన్ని శుక్రాచార్యుడి ద్వారా స్వీకరించాడు గార్ధభనేశ్వరుడు. కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పెద్ద అద్భుతమైన శివలింగాన్ని మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు. పృథివ్యా యదం పార్థివం అంటే మట్టి నుంచి తయారు చేయబడింది గనక దానికి పార్థివము అని పేరు అన్నమాట. పార్థివలింగము అంటే పృథివి నుండి తయారయ్యింది, అంటే మట్టి ద్వారా తయారయ్యింది. మట్టిని ముద్ద చేసి దాన్ని బాగా నీళ్లతో కలిపి ముద్ద చేసి అందంగా పాడైపోకుండా ఒక లింగరూపాన్ని ఇచ్చి ఆ లింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని దానికి విభూతి పూశాడు, అభిషేకించాడు. ఆ విభూతి తన నుదుటికి పూసుకున్నాడు. 6 పాటు తపస్సు చేశాడు. ఎక్కువ తపస్సు కూడా కాదు, కేవలం 6. ఈ 6 రోజు 11:40 మొదలుపెట్టేవాడు. 3 దాకా జపం చేసేవాడు. ఈ 6 ఆహారం ఏం తీసుకున్నట్ట, పిడికెడు బూడిద. రాక్షసులు ఇప్పుడు అలాగే చేస్తారు. వీడొకడు, వృత్రాసురుడు ఒకడు, మయాసురుడు అనేవాడు ఒకడు, సాల్వుడు అని భాగవతంలో కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు, వాడు కూడా శివుణ్ణి పూజించాడు. సౌభకము అని ఒక విమానాన్ని పొందాడు వాడు, వాడు కూడా 6 పాటు పిడికెడే బూడి తిన్నట్టు వాడు. తొందరగా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది దానివల్ల. అంటే అంత భక్తి కూడా కావాలి. ఇది విని మీరు పిడికెడు బూడిద మింగితే ఏమవుతారో తెలియదు. ఎందుకంటే అంత నియమము, ఆ నిష్ఠ, ఆ విధానం వేరు. ఎవరు పడితే వాళ్ళు పురాణాల్లో విని చేయకూడదు. గురు పరంపరతో చెయ్యాలని చెప్పడానికి గల కారణం అది, ఎవరు ఎందుకు పనికొస్తారో గురువులకి తెలుస్తుంది. అందుకని వాడెవడో పిడికెడు బూడి తిని చేసేట నేనెందుకు చేయకూడదనడానికి వీల్లేదు. అక్కడ ఆయనకి శుక్రాచార్యుడి కటాక్షం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే కొన్ని ఉపాసనలు
గురువుగారు చెబితే మాత్రమే చెయ్యాలి, పుస్తకాలు చూసో లేకపోతే పురాణాల్లో వినో తొందరపడి మాత్రం చేయకూడదు. వాడికి ఆ శక్తి ఉంది, గురు కటాక్షం ఉంది. అందుకే 6 నెలలు పిడికెడే పిడికెడు విభూతి తింటూ బూడిదని మాత్రమే తింటూ వాడు తపస్సు చేశాడు. ఆ మహాతపస్సుకి ఆశ్చర్యపోయి ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకున్నట్ట. నాకు మరణం లేని వరం ఇమ్మన్నాడు వాడు. ఆయన చిరునవ్వు నవ్వి, ఆ వరం ఇవ్వడం కుదరదురా నాయన, ఇంకేదైనా కోరుకో, పుట్టాక ప్రతి వ్యక్తి మరణించక తప్పదు అనగా వాడు బాగా ఆలోచించి, స్వామి నేను ఒకే ఒక్క విధానంతో చచ్చిపోవాలని కోరుతున్నాను, ఆ విధానం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, వరం ఇచ్చావు కాబట్టి నీకు ఎలాగో తెలుస్తుంది, వరం పుచ్చుకున్న నాకు మాత్రమే తెలియాలి, నా మరణ రహస్యం వరమిచ్చిన ఈశ్వరుడివైన నీకు, వరం పొందిన గార్ధభనస్సు నుండి నాకు, మనిద్దరికే తెలియాలి, అలాంటి వరం ఇయ్యి అన్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. ఆ వరం ఏమిటి, ఇప్పుడు మీకు తెలియదు నాకు తెలియదు, ఎందుకని వాడు కోరుకున్నది అంత రహస్యంగా కోరాడు, శివుడికి తప్పది ఎవరికీ తెలియదు, చుట్టుపక్కల ఏ వ్యక్తికి ఆ వరం ఆ సమయంలో వినపడకుండా చేశాడు శివుడు. దాంతో వాడి మరణ రహస్యం ఆ ఇద్దరి మధ్య ఉండిపోయింది. వాడు వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మ, ఈశ్వరుడు నాకు వరం ఇచ్చాడు, ఆ వరం వల్ల నేను చచ్చిపోయే రహస్యం ఉందే, నా మరణ రహస్యం, అది నాకు ఈశ్వరుడికి తప్ప ఎవరికీ తెలియదు, నేను ఎలాగో చెప్పను, ఈశ్వరుడు ముందే చెప్పడు, కాబట్టి నాకు మరణం లేదు అన్నట్ట. చాలా సంతోషం నాయన, నేను కూడా బ్రహ్మని ఇలాంటి వరమే ఇమ్మన్నాను నీకు, ఇచ్చాడు, ఇప్పుడు ఇక నువ్వు విజృంభించు, లోకాలన్నిటినీ చీల్చి చెండాడు, నాకు ఇంద్రుడంటే పరమద్వేషం, వాడి అంతం చూసేయండి, అందరికీ ముందు రాక్షసులకి ద్వేషం వల్ల దేవతలే. కారణం ఏమిటంటే దేవతల్లో సాత్వికత ఉంది కనుక. ఎవరికైనా ఎందుకు ద్వేషం వస్తుంది, అవతలవాడు చాలా గొప్పవాడు, వాడు పండితుడు జ్ఞాని కనుక సహజంగా జ్ఞానుల మీదే అందరికన్నూ పడుతుంది. అందుకని ఈ గార్ధభనేశ్వరుడు రాక్షస సైన్యాన్ని సమకూర్చుని ఇంద్రుడి మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇంద్రుడు హడిని ఓడి పారిపోయాడు. ఇక అక్కడి నుంచి వాడు విజృంభించాడు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ ఓడించి పారేశాడు. కనిపించిన వాడినల్లా తనడం మొదలుపెట్టాడు. ఋషులు ఎక్కడ యజ్ఞం చేసినా అక్కడికి వెళ్ళి హరినామస్మరణ జరగకూడదని శాసించాడు. హరనామమే కాని హరినామధేయం బుత్రిజగానెవరు స్మరింపరాదు అని ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు గారు అపూర్వమైన పద్యం రాశారు. హరస్మరణ తప్ప హరిస్మరణ ఎక్కడా జరగడానికి వీల్లేదు. దేవతల కోసం చేసే యజ్ఞములలో అగ్ని మండకూడదు, అందులో హవ్యం వెయ్యకూడదు, వేస్తే హవ్యం నాది అన్నాడు. ఈ విధంగా మొత్తం మీద యజ్ఞాలన్నీ ధ్వంసం చేసి పారేశాడు. దేవతలు వణికిపోయి, ఎన్నడు మాకు ముక్తి కలదు, ఎప్పుడు మాకు మళ్ళీ తిరిగి మా రాజ్యం వస్తుంది, యజ్ఞాలలో భాగాలు అనుభవించే కాలం అసలు తిరిగి వస్తుందా లేదా, శ్రీహరి ఎందుకు ఊరుకుంటున్నాడు అని గజగజలాడిపోయి అంతా కలిసి ఏడుస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఆ సమయంలో బ్రహ్మ కూడా మంచి యోగనిష్టలో ఉన్నాడు. దేవతలకి కష్టం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది బ్రహ్మగారు, ఎందుకంటే బ్రహ్మను అడగకుండా ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు ఎప్పుడైనా అంతే. అందుకే పద్మాసనం మీద యోగనిష్టలో ఉన్న బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత నీకు నమస్కారం, పరమదుర్మార్గుడు గార్ధభనేశ్వరుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, స్వర్గం వాడి పాలైపోయింది, మేమంతా అడవులు పాలైపోయాం, ఇడుములు పడుతున్నాం, కుడిచి బట్ట కట్టడానికి ఇటు తిండి గుడ్డగూడ లేకుండా పోయింది, అనుగ్రహించు బాబోయ్ అని ప్రార్థిస్తే బ్రహ్మ నవ్వి, నేనేం చేయను, వరమిచ్చింది నేను కాదు ఈశ్వరుడు, ఈశ్వరుణ్ణి ఇప్పుడు మనం సంతోష పెట్టాలి, అది మన వల్ల కాదు, మనందరం కలిసి వైకుంఠానికి పోదాం అనగానే అంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు అక్కడ హాయిగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే వీళ్ళు వస్తున్నారని తెలిసిన చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నట్ట. వెంటనే అందరూ వెళ్ళారు, హరిని భక్తితో ప్రార్థించారు, వివిధ నామస్మరణలతో సహస్రనామాలతో అర్చించారు. పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహితః, పురుషుడు పురుషోత్తముణ్ణి పురుష సూక్తం చదివి ప్రార్థించారు. శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ మందస్మిత వదనుడై, ఏ నాయన అందరూ వచ్చారు బ్రహ్మతో పాటు అన్నట్ట.
నీకు నవ్వులాటగా ఉంటుంది స్వామి. పురాసీద్ రాక్షస శ్రేష్ఠో నామ్నా గార్దభ నిస్సనః మహాభీమో మహాకాయః మహాబల పరాక్రమః. ప్రభు, గార్దభనేశ్వరుడు అనే ఒక రాక్షసుడు ఈ మధ్యకాలంలో ఆవిర్భవించాడు. సింహిక కొడుకు వాడు, మంచి బలంగా ఉన్నాడు. వాడు అరుస్తూ ఉంటే లోకాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. నీ వైకుంఠానికి వాడి శబ్దం రాలేదేమో తెలియదు. భీమ పరాక్రముడు, భయంకర పరాక్రముడు, మహాకాయుడు. వాడు రోజు వేల మందిని భక్షిస్తున్నాడు. ఏ బఠానీలు శనగపప్పులు తిన్నట్టుగా, ఉపన్యాసం అయిపోయిన తర్వాత పెట్టే పులిహారంతా గుటుక్కుమని తిన్నట్టుగా వాడు జనాల్ని మింగేస్తున్నాడు. ఈ దుర్మార్గుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించే దిక్కు లేకుండా పోయింది. పైగా శివుడు వాడికి వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటో మాకు తెలియటం లేదు. ఆ వరంతో కండ కవరం పెరిగింది వాడికి. వాడిని సంహరించి రక్షించమనగానే, ఇప్పుడు నేను ఏమీ చేయలేను, మీలాగే నేను వాడిని సంహరించడానికి మార్గం ఏమిటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా వచ్చారుగా, అందరం కలిసి ఆయన దగ్గరికి వెడదాన్ని నడవండి అని లక్ష్మీ సమేతంగా విష్ణువు, వాణీ సమేతుడై హిరణ్య గర్భుడు, శచి పురంధరులిద్దరూ కలిసి తక్కిన దేవతలు కూడా అర్ధాంగులను వెంట పెట్టుకుని, ఎందుకంటే భార్యలతో పెడితే కొంత బలం ఉండదు, ఆడవాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటే శివుడు తొందరగా కరిగిపోతాడు. అందుకని అందరూ భార్యలతో కలిసి బయలుదేరారట. అందుకే అసలు ఉపన్యాసానికి వచ్చేటప్పుడు కూడా భార్యలను వెంట పెట్టుకొస్తే పుణ్యం అన్నారు. అలాగని మానేయకండి, వచ్చిన వాళ్ళు వచ్చారు పర్వాలేదు, భార్యను వెంట పెట్టుకొస్తే పుణ్యం కదా అని మగవాడు మానేసాడంటే, కలియుగంలో ఎవరికి వాళ్ళు కూడా రావచ్చు, పర్వాలేదు. మొత్తం మీద అంతా కలిసి కైలాసానికి వెళ్ళారు.